నిన్న రాత్రి గుజరాత్ టైటన్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు 5 పరుగులతో విజయాన్ని సాధించింది. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించారు. దీంట్లో ఓపెనర్ రోహిత్ శర్మ 29 బాల్లో 45 పరుగులు చేశాడు. దీంట్లో 5 ఫోర్లు 1 సిక్స్ ఉంది. ఇషాన్ కిషాన్ 28 బంతుల్లో 43 పరుగులు చేశాడు. దీంట్లో 5 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక చివరిలో టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 21 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దీంట్లో 2 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. ఇక గుజరాత్ టైటన్స్ బౌలర్లో రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లేసి 24 పరుగులు ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ జట్టు మొత్తం 177 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్లు కొద్దిగా పర్వాలేదు అనిపించారు. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ అద్భుతంగా రాణించారు. రుద్దిమన్ సాహా 40 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంట్లో 6 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. శుమన్ గిల్ 36 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంట్లో 6 ఫోర్లు 2 సిక్స్లు ఉన్నాయి. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు రాణించకపోవడంతో గుజరాత్ టైటన్స్ ఓడిపోవడం జరిగింది. ఇక ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో 9 పరుగులు కావాల్సి ఉండే విజయానికి గుజరాత్ టైటన్స్ కి, కానీ డానియల్ శామ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం లాస్ట్ ఓవర్లో 3 పరుగులు ఇచ్చి మాత్రం ముంబై ఇండియన్స్ జట్టును గెలిపించుకున్నాడు. ఇక వీళ్ళ దాంట్లో అద్భుతంగా బౌలింగ్ చేసింది కూడా డానియల్ శామ్సే. ఎందుకంటే 3 ఓవర్లేసి 18 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఒక్క వికెట్ తీయకున్నా అతను చేసిన లాస్ట్ ఓవర్ పర్ఫార్మెన్సే ఈ జట్టును గెలిపించింది. దీంట్లో మోర్గాన్ అశ్విన్ 4 ఓవర్లేసి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయాన్ని సాధించింది. గుజరాత్ టైటన్స్ జట్టు మొత్తం 172 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.